ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రతను యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయి. విద్యార్థులను ఇంటి నుంచి తీసుకురావడం, తిరిగి చేర్చేందుకు స్కూల్ బస్సులను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ప్రైవేటు పాఠశాలలో నడిచే బస్సులు నిబంధనలకు విరుద్ధంగా ఉంటూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. కామారెడ్డి జిల్లాలోని పలు స్కూల్ బస్సుల్లో పిల్లల రక్షణకు సంబంధించి చర్యలు చేపట్టడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయి. ఫిట్నెస్ తనిఖీ సమయాల్లో కొంత నిబంధనలు పాటిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులు నడుపుతున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల సంఖ్యపై పెట్టే దృష్టి వారి భద్రతపై కనబరచడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల భద్రత కోసం బస్సుకు తప్పనిసరిగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. పాఠశాలల బస్సుల్లో ప్రయాణించేది చిన్నపిల్లలు కావడంతో బస్సు కదిలేటప్పుడు కిటికీల నుంచి చేతులు బయటకు పెట్టకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం జిల్లాలోని విద్యాసంస్థల బస్సుల్లో చాలా వాటికి గ్రిల్స్ ఏర్పాట్లు కనబడటం లేదు. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం సంభవించి బస్సుల్లో మంటలు చెలరేగిన సమయంలో వాటిని ఆర్పేందుకు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉపయోగించారు. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకుని బస్సుల్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఏర్పాటు చేయాల్సిన యాజమాన్యాలు నిబంధనలు తుంగలో తొక్కుతున్నాయి. బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ అందులో ప్రథమ చికిత్సకు సంబంధించి ఎలాంటి పరికరాలు ఉండడం లేదు. చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉపయోగపడతాయి. వీటితో పాటు విద్యార్థులు బ్యాగులు పెట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాల్సి ఉండగా అవేమీ ఉండడం లేదు. డ్రైవర్కు సంబంధించిన పూర్తి వివరాలు, ఫోటో, పేరు, సెల్ నంబర్ విధిగా ప్రదర్శించాలని నిబంధన ఉంది. విద్యా సంస్థల బస్సుల్లో పనిచేసే డ్రైవర్లకు 2 సంవత్సరాలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించి మెడికల్ సర్టిఫికెట్ అందుబాటులో ఉండాలి. ఈ విషయమై యాజమాన్యాలు దృష్టి సారించడం లేదని సమాచారం. డ్రైవర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు యాజమాన్యాలు ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉండగా అవేమీ పట్టించుకోవడం లేదు. బస్సు డ్రైవర్ల వయసు 50 సంవత్సరాలలోపు ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ అంతకు పైబడి వయసు ఉన్నవారు బస్సులను నడుపుతుండడం గమనార్హం. అలాగే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారినే డ్రైవర్లుగా నియమించుకోవాలనే నిబంధన ఉన్నా యాజమాన్యాలు ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పాఠశాల నుంచి బస్సులు 30 కిలోమీటర్లలోపు ప్రయాణించాల్సి ఉండగా అంతకంటే ఎక్కువ దూరం విద్యార్థులను తరలిస్తున్నారు. స్కూల్ బస్సులో తప్పకుండా ఒక టీచర్ ఉండాలన్న నిబంధన కూడా యాజమాన్యాలు పాటించడం లేదు. అలాగే పరిమితి మించి విద్యార్థులను వాహనాల్లో తరలిస్తున్నారు. తనిఖీల సమయంలో అధికారులు లైట్లు, హ్యాండ్ బ్రేక్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్లు, బస్సు రంగు పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. రవాణా శాఖ అధికారులు విద్యాసంస్థల బస్సులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.